हाय फ्रेंड वेलकम टू माय चैनल मैं मेरी साई 648 एपिसोड पार्ट नंबर 1 తెలుగులో తెలుసుకుందాము. ఉదయాన్నే గోపాలక్ష్మి తయారై ద్వారకమ్మకి బయలుదేరతారు. ఇంతలో గోపాల్, చూడు లక్ష్మి, నీవు ఈరోజు ఇంతకుముందు ఎన్నడూ ఎక్కడా ఇవ్వనంత గొప్పగా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది అనగా వెంటనే ఆమె, ఏమిటి విషయం, నిన్నేమో సాయిని అనుమానిస్తూ మాట్లాడారు, అలాగే మనం ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేశామన్నట్టు అన్నారు, ఈరోజేమో ఇంతకుముందు ఎన్నడూ ఇవ్వని విధంగా గొప్పగా ప్రదర్శన ఇవ్వాలంటున్నారు, ఏం జరిగిందేమిటి అనగా వెంటనే అతను, మనం ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిన తర్వాత నాకు కనిపించిన గ్రామస్తుల్ని అడిగాను సాయి గురించి. వారు చెప్పిన సమాధానాలు వింటే నాకు మొదట నమ్మశక్యం కాలేదు. కానీ అవన్నీ నిజాలంట, నీకు తెలుసా? ఆయన కనిపించడానికి అంత సాధారణంగా ఉన్నప్పటికీ ఆయన చాలా చమత్కారాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి అంట. గ్రామంలో ఎంతోమందికి సహాయం చేశాడంట. ఇంతకుముందు అతను చేసిన సహాయాలు నమ్మశక్యం కాకపోయినా కూడా అవన్నీ అక్షర సత్యాలంట. ఒక వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉంటే సాయిని ఇంటికి తీసుకొని వెళ్ళారంట. సాయి వారి ఇంట్లో ఉన్న ఒక మొక్కని పెకిలిస్తే వారు ఆ మొక్కను నాటే సమయంలో లంకబిందులో వారికి బంగారు నాణాలు దొరికాయంట. మరో వ్యక్తికి ఆమె చాలా ఇబ్బంది పడుతుంటే భిక్ష ఎత్తుకునే సమయంలో రాళ్ళు భిక్షగా ఇచ్చారంట. ఇంటికి వెళ్ళే సమయానికి అవి వెండి నాణాలుగా మారిపోయాయంట. మరో వ్యక్తికి అయితే కళ్ళు లేకపోయినా కూడా కళ్ళు సాయి ఆమెకి వచ్చేలా చేశారంట. ఇలా సాయి చాలా చాలా చమత్కారాలు చేశారంట. ఇతను సాధారణమైన వ్యక్తి కాదంట. చూడడానికి అలా సాధారణంగా కనిపించినప్పటికీ కూడా అతనికి చాలా శక్తులు ఉన్నాయంట. అంత గొప్ప సామర్థ్యం కలిగిన వ్యక్తి అంట. నీకు తెలుసా, ఇతను తలుచుకున్నట్టయితే మనల్ని కూడా మార్చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి అంట. మన గురుగారికి కూడా ఈ విషయాలన్నీ ముందే తెలుసు అనుకుంటాను. ఇవన్నీ చెబితే మనం నమ్మమని, మనకి చెప్పకుండా ఇక్కడ ప్రదర్శన ఇవ్వమని పంపినట్టుగా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ సాయి అనుగ్రహం మనకి కలిగి మనకు కూడా ఒక లంకబింద దొరికింది అంటే మనం జీవితాంతం వెనక్కి తిరిగి చూసుకోకుండా సంతోషంగా బతకవచ్చు. పద పద త్వరగా వెళ్ళి ఆ సాయిని ప్రసన్నం చేసుకునే పని చేద్దాం, అప్పుడు మనకి అంతా మేలు జరుగుతుంది అని ద్వారకమ్మకి బయలుదేరతారు. మరోవైపు ద్వారకమ్మ వద్ద గ్రామస్తులంతా సమావేశమై కూర్చొని ఉంటారు. ఇంతలో మాల్సపతి గారు, సాయి ఉదయాన్నే రమ్మని కబురు చేశారు, ఏమిటి విషయం, గ్రామస్తులు అందరినీ ఎందుకు ఇక్కడ సమావేశమై ఉన్నారు అని అడుగుతారు. ఇంతలో అక్కడికి గోపాల్, లక్ష్మి ఎదురుగా చేరుకుని సాయికి నమస్కరిస్తారు. సాయి వారిని లోపలికి ఆహ్వానిస్తారు. వెంటనే వాళ్ళు లోపలికి రాగా ఇంతలో కేశవ్, సాయి ఇతని పేరు గోపాల్, ఇతను నిన్న మిమ్మల్ని కలవడానికి వచ్చారు, వీరు భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారంట, వీళ్ళు మీ ముందు ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నారు అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వెంటనే గోపాల్ చాలా సంతోషపడిపోతూ, సాయికి మేము చక్కని ప్రదర్శన ఇచ్చామంటే మాకు కూడా మంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు అని అనుకుంటూ ఉండగా ఇంతలో సాయి, మీరు ఏం ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు అని అడుగుతారు. వెంటనే అతను, సాయి మేము రామకృష్ణ హరి అని చాలా చాలా శ్లోకాలతో చాలా చాలా ప్రదర్శనలు రాముని గురించి, కృష్ణుని గురించి ఇలా చాలా ప్రాంతాల్లో అన్ని ప్రదేశాల్లోనూ ఇచ్చి ఉన్నాము, ఇక్కడ మీ ముందు కూడా ప్రదర్శన ఇవ్వడానికి వచ్చాము అనగా వెంటనే సాయి, అలాగే మీరు చక్కని ప్రదర్శనని మొదలు పెట్టండి, ఇక్కడ ఉన్నవారంతా మీ ప్రదర్శనని ఆస్వాదించడానికి వచ్చిన వారే, ప్రదర్శనకి ముందు మీరు ప్రార్థన చేసి ప్రదర్శన ఇవ్వడం మొదలు పెడతారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి అనగా వెంటనే గోపాల్ మనసులో, మేము సాయికి నచ్చే విధంగా మెచ్చే విధంగా ప్రదర్శన ఇచ్చాము అంటే మాకు కూడా చాలా గొప్ప బహుమతి ఇచ్చి తిప్పి పంపుతారు అని చాలా సంబరపడిపోతూ కూర్చొని ప్రార్థన చేసి ఆ తర్వాత భజన కార్యక్రమం మొదలు పెడతాడు. భజన కార్యక్రమం మధ్యలో హారతి కర్పూరాన్ని చేతిలో వెలిగించుకొని అలా సాయి చుట్టూ తిప్పుతూ భజన కార్యక్రమాన్ని కొంత సమయానికి ముగిస్తారు. తర్వాత సాయి ఎలా ఉంది అని అడగగా సాయి శబాష్ అని మెచ్చుకుంటారు. అక్కడ ఉన్నవారంతా కూడా అతని కోసం చప్పట్లు కొడతారు. ఇంతలో సాయి, చూడు గోపాల్, నీవు భజన కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించావు, అందులో ఎటువంటి సందేహం లేదు, కానీ నీవు ఇలా చేతులు హారతి కర్పూరం పెట్టుకొని నీవు ఇలా చేసిన పద్ధతి ఏమాత్రం బాగోలేదు, నీవు ఆ భగవంతుని సంకీర్తనలు ఆలపిస్తున్నావు, ఆ భగవంతుని ఆశీస్సులు నీ మీద మెండుగా ఉండాలి, కానీ ఆ భగవంతుని యొక్క బిడ్డలం మన అందరం, మనం ఇలా చేతులు కాల్చుకుంటూ ఆ భగవంతునికి ఇటువంటి సంకీర్తనలు సమర్పించినా కూడా ఆ భగవంతుడు తృప్తి పడరు, అతని ఎప్పుడూ మనం సంతోషంగా అందజేసే కీర్తనని మాత్రమే స్వీకరించాలని అభిప్రాయపడుతూ ఉంటారు. ఒక విషయం చెప్పు, తల్లిదండ్రులు తన పిల్లలు బాధలో ఉంటే చూడగలుగుతారా? లేదు కదా, ఆ భగవంతుని బిడ్డలం కదా మన అందరం, మరి భగవంతుడు మాత్రం మనం బాధపడుతుంటే ఎలా చూడగలుగుతారు అని అంటారు.
ఇంతలో గోపాల్, నేను అభిప్రాయపడ్డాను ఇలా హారతి కర్పూరం వెలిగించుకొని సాయికి హారతిస్తూ పాట పాడితే తప్పకుండా అతను నాకు ప్రసన్నమవుతాడు, దాని ద్వారా నాకు వరాలు లభిస్తాయని అభిప్రాయపడ్డాను. కానీ సాయి ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఇంతలో సాయికి ఆ విషయం అర్థమవుతుంది. వెంటనే సాయి, చూడు గోపాల్, నీవు ఇప్పుడు ఏదైతే ప్రదర్శన ఇచ్చావో దానికి మేమందరం చాలా సంతోషభరితమయ్యాం. ఇక్కడ ఉన్న షేడీవాసులు అందరూ ప్రసన్నమయ్యారు. నిజం చెప్పాలంటే మీ సంకీర్తన ఆలాపన చాలా బాగున్నాయి. వీరందరి తరపున నేను మీకు ఒక మంచి బహుమతి ఇస్తాను అనగా వెంటనే చాలా సంతోషంగా, గోపాల్ సాయి, మేము చాలా దూరం నుంచి వచ్చాము. నిజం చెప్పాలంటే మీ ఆశీస్సులు అందాయి అంటే అయ్యి దేవుని ఆశీస్సులతో సమానం అని భావించి మేము వచ్చాము అనగా ఇంతలో సాయి అలా దుని దగ్గరికి చేరుకొని కొంచెం బూది తీసుకొని వెంటనే అలా కొంత సమయం వరకు అలా శూన్యంలోనికి చూసి తర్వాత ఆ ఊదిని తీసుకొని వచ్చి గోపాల్ చేతిలో పెట్టి, దీని ద్వారా నీ యొక్క మంట, నీ గాయం పూర్తిగా తొలగిపోతాయి, నీకు అంతా మేలే జరుగుతుంది అని ఆశీర్వదిస్తూ ఇస్తారు. ఇంతలో అతను మనసులో, ఈ బూడిద ఎవరికి కావాలి? అసలు మేము బూడిదని ఆశించా ఇక్కడికి వచ్చింది? మేము అనుకున్నది ఒకటైతే ఇక్కడ వేరేది జరుగుతుంది అని మనసులో అనుకుంటారు. ఇంతలో సాయి, కేశవ్, వీరికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ జాగ్రత్తగా నీవే చూసుకో. మరి కొద్ది రోజులు వీరు ఇక్కడే ఉండి మన కోసం ప్రదర్శనలు ఇస్తారు. వీరు ఇప్పుడు మనకి ప్రత్యేకమైన అతిథులు. మరి కొద్ది రోజుల పాటు ఈ షీడీవాసులతో వీళ్ళు మమేకమయ్యి ఇక్కడే చూడచక్కని ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఏమంటారు గోపాల్జీ, ఇక్కడ ఉండడానికి మీరు సిద్ధమేనా అనగా వెంటనే గోపాల్ గారు, హా సాయి, మేము ఇక్కడికి వచ్చింది చక్కని ప్రదర్శనలు ఇవ్వడానికి అని అంటారు. ఇంతలో సాయికి ఎవరో ఆపదలో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. వెంటనే తన జోలి పట్టకర తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంతలో గోపాల్, సాయి ఉన్నపలంగా ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాక, కేశవ్జీ, సాయి ఎక్కడికి వెళ్తున్నాడు? కనీసం ఎవరితో ఏమి చెప్పకుండా వెళ్తున్నారేమిటి అనగా వెంటనే కేశవ్ గారు, ఇప్పుడు ఎవరో ఆపదలో ఉన్నట్టుగా అర్థం, సాయి వారికి సహాయం చేయడానికి వెళ్తున్నారు. సాయికి ఎక్కడ ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా కూడా తెలిసిపోతుంది. వారు బాధపడుతుంటే సాయి చూడలేరు. వారికి సహాయం చేయడానికి వెంటనే బయలుదేరి వెళ్ళినట్టుగా ఉన్నారు అని అక్కడ వారంతా అక్కడ నుంచి బయలుదేరుతారు అందరూ. ఇంతలో గోపాల్ చాలా కోపంగా పక్కనే ఉన్న లక్ష్మితో, చూడు, మనం స్వయంగా అతని ఎదురుగా కూర్చొని అతనికి నచ్చే విధంగా మెచ్చే విధంగా హారతిస్తూ మరీ చక్కగా పాటని పాడాము, కానీ అతను మనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా దూరంగా ఎవరో ఇబ్బంది పడుతున్నారని వారికి సహాయం చేయడానికి వెళ్ళారు, ఇదెక్కడ న్యాయం అని అంటాడు. మరోవైపు జాన్వీ అనారోగ్యానికి గురయ్యి చాలా పెద్ద పెద్దగా దగ్గుతూ పడుకొని ఉంటుంది. ఇంతలో పిల్లవాడు చాలా పెద్దగా ఏడుపు మొదలు పెడతాడు. వెంటనే ఆమె, మొన్న ఏడవద్దమ్మా, అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, నువ్వు ఇలా ఏడిస్తే ఎలాగా, నేను ఈరోజు పాట పాడలేని స్థితిలో ఉన్నాను, ఏడవద్దు మొన్న, కొంచెం పడుకో, ఈ రోజుకి ఏదో ఒక విధంగా పడుకోమ్మా అని అతన్ని ఎంతగానో సముదాయించే ప్రయత్నం చేస్తుంది. కానీ అతను ఏడుస్తూనే ఉంటాడు. వెంటనే ఆమె, నేను పాట పాడలేని స్థితిలో ఉన్నాను, నాకు విపరీతమైన దగ్గు వస్తుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఇప్పుడు పిల్లాడిని ఎలా సముదాయించాలి అంటూ బాబు ఏడవద్దమ్మా అని చాలా సమయం అతన్ని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో ఆమె కళ్ళ నుండి విపరీతంగా కన్నీళ్లు వస్తాయి. ఆమె బాధపడిపోతూ, ఏమిటి ఈరోజు ఇంకా నా భర్త ఇంటికి రాలేదు, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు, నాకు బాగా అనారోగ్యం వచ్చింది, ఇటువంటి సమయంలో అతను నాకు సహాయం చేస్తారని నేను అభిప్రాయపడ్డాను, ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని ఉండి ఉంటుందా ఏమిటి, ఇంకా రాలేదు అంటూ పిల్లాడిని తీసుకోబోతూ, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నేను పొరపాటున పిల్లవాడిని తాకి దగ్గరికి తీసుకున్నాను అంటే నాకు ఉన్న దగ్గు పిల్లవాడికి కూడా అంటుకునే ప్రమాదం ఉంది, ఇప్పుడు విండి సముదాయించడం ఎలాగో కూడా తెలియడం లేదు అని ఆమె బాధపడిపోతూ నెమ్మదిగా ఆ పిల్లవాడి ఉయ్యాలు ఊపుతూనే ఉంటుంది. కానీ ఆ పిల్లవాడు మాత్రం అలా ఏడుస్తూనే ఉంటాడు, ఏడుపు ఆపకుండా. మరోవైపు సాయి నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి ఒక పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూడగా ఒక పిల్లవాడిని తల్లి ఎత్తుకొని నెమ్మదిగా సముదాయించే ప్రయత్నం చేస్తూ కనిపిస్తుంది. వెంటనే సాయి దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని చేతిలోకి తీసుకొని
అతన్ని చక్కగా నిమురుతూ పడుకోబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోవైపు జాన్వి ఎంతగా సముదాయించినా కూడా వినకుండా పిల్లవాడు ఏడుస్తూ ఉంటారు. ఇంతలో పని మనిషి సావి చాలా చక్కగా లాలిపాట పాడుతూ అతన్ని నెమ్మదిగా పడుకోబెడుతుంది. కొంత సమయానికి అతను అలా నిద్రలోకి జారుకోబోతూ ఉంటాడు. వెంటనే ఆ పక్కనే ఉన్న జాన్వి అతన్ని చేతిలోనికి తీసుకోమని చెప్పి ఆమె సైగ చేస్తుంది. ఆమె అలాగే అని చెప్పి చేతిలోనికి తీసుకుని అటు ఇటు తిప్పుతూ అతనికి లాలిపాట వినిపించి పడుకోబెట్టే ప్రయత్నం చేస్తుంది. కొంత సమయానికి పిల్లవాడు పూర్తిగా నిద్రపోతాడు. ఇంతలో జాన్వి, ఆ రోజున నేను నిన్ను నా పిల్లవాడిని ముట్టుకోవద్దని చెప్పి నిన్ను దూరం పెట్టాను, చాలా బాధగా అనిపించి ఉంటుంది, కానీ ఈరోజు నాకు అవసరమయ్యే సమయానికి నీవు చాలా చక్కగా లాలిపాట పాడి నా పిల్లవాడిని నిద్రపుచ్చావు, చాలా చాలా ధన్యవాదాలు, నీకు పిల్లల్ని ఎలా చక్కగా చూసుకోవాలనే విషయం కూడా తెలుసన్నమాట. నేను ఈ గ్రామం వచ్చినప్పుడు అభిప్రాయపడ్డాను, కేవలం నా పాట తర్వాత లాలిపాటకే ప్రశాంతంగా నిద్రపోతాడని అభిప్రాయపడ్డాను, కానీ ఈరోజు నీవు పాడిన లాలిపాటకు కూడా ప్రశాంతంగా నిద్రపోయాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అనగా, ఇంతలో సావి, నేను మీ ఇంట్లో పని చేస్తున్నాను, మీకు సహాయం చేయడమే నా బాధ్యత, అటువంటప్పుడు ఈ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే నేను మాత్రం ఎలా చూస్తూ ఊరుకోగలను, నాకు వచ్చినది నేను పాడాను, మీకు ఉపయోగపడింది, అది నాకు కూడా సంతోషంగా ఉంది, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి ఆహార పనులు చూస్తాను అని ఆమె వంటగదిలోనికి వెళ్తుంది. ఇంతలో సాయి వచ్చి భిక్షాం దేహి అనగా వెంటనే జాన్వి చాలా సంతోషంగా సాయి వచ్చారనమాట అంటూ బియ్యం తీసుకుని బయటికి వెళ్ళి సాయి నమస్కారం అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. ఆమె సాయికి భిక్ష రూపంలో బియ్యాన్ని అందజేస్తుంది. సాయి పిల్లవాడెక్కడా అని అడుగుతారు. వెంటనే ఆమె, పిల్లవాడు నిద్రపోయాడు సాయి, నాకు ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఇంట్లో పని ఆవిడ పాట పాడి పిల్లవాడిని నిద్రపుచ్చింది, అతను ఇప్పటి వరకు బాగా ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు అనగా సాయి వెంటనే తన జోలీలో నుంచి ఒక చిన్న పొట్లను తీసి దీన్ని జాగ్రత్తగా మీ వద్దనే ఉంచుకోండి అని అంటారు. వెంటనే ఆమె, ధన్యవాదాలు సాయి అని అంటుంది. వెంటనే సాయి, జాన్వి, మరో ముఖ్యమైన విషయం, నీవు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది పిల్లవాడి విషయంలో. నీవు జాగ్రత్తగా నీ పిల్లవాడిని పెంచి పెద్ద చేయాలనుకుంటున్నావు, అతని మీద శ్రద్ధ చూపాలనుకుంటున్నావు, కాబట్టి నీవు నీ పిల్లవాడి విషయంలో నిర్ణయాలు చక్కగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికి పడితే వారికి నీ పిల్లవాడిని అందివ్వకూడదు. నీవు ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే నీ పిల్లవాడిని చక్కగా పెంచి పెద్ద చేయాలి. ఆ బాధ్యత నీ మీద ఆధారపడి ఉందనే విషయం బాగా గుర్తుపెట్టుకో, రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి సాయి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంతలో జాన్వి, సాయి దేని గురించి చెప్పారు, అసలు ఏం చెప్పారనే విషయం నాకు ఏమాత్రం అర్థం కాలేదే, ఎందుకు ఇలా చెప్పి ఉంటారు అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.